రాజకీయంగా సవాలచ్చ విభేదాలుంటాయి. ఊరు దాటిన తర్వాత వాటిని మర్చిపోవటం మామూలే. దేశం కాని దేశం వెళ్ళినప్పుడు వ్యక్తిగత స్పర్ధల్ని పక్కన పెడితే కలిసి ఉండటం ఆ మధ్య వరకు ఉండేది. ఎప్పుడైతే రాజకీయం ఎంటర్ అయిందో అలాంటి ధోరణి ఇప్పుడు తగ్గిపోయింది. దేశం కాని దేశంలోనూ పరువులు తీసుకోవటానికి అస్సలు వెనుకాడటం లేదు. ఇలాంటి పనుల కారణంగా పోయేది భారతదేశం పరువేనన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరు పుణ్యమా అని పరిస్థితులు అంతకంతకు వరస్ట్గా మారుతున్నాయి. ఒకప్పుడు ఎన్ఆర్ఐలంటే అదో గౌరవం మర్యాద ఉండేది. ఎప్పుడైతే విదేశాల్లో సెటిల్ అయిన తెలుగోళ్ల మధ్య కులాల పంచాయతీలు మొదలైన వెంటనే పార్టీలు తమ వంతుగా కులపిచ్చికి రాజకీయ ఆజ్యం పోయటం మొదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం కాని దేశంలో రాజకీయ రచ్చ రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఏపీ విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒక అసత్య ప్రచారం భారీ ఎత్తున సాగింది. ఈ ప్రచారం ఎంతవరకు వెళ్ళిందంటే కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా పబ్లిష్ చేశాయి. దీంతో ఇది మరింత వేగంగా స్ప్రెడ్ అయ్యింది. ఇవాల్టి రోజున నిజం కాని అబద్ధం కాని ఈ సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు, వైరల్ కావటం ఒక అలవాటుగా మారింది. ఇలా వైరల్ అయిన విషయాల్లో లోపాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితి తాజాగా రోజా విషయానికి వస్తే, కువైట్లో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహిస్తున్న నవరత్నాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో రావాల్సిన వారికంటే ఎక్కువ మంది అతిథులు రావటం, నినాదాలు చేయటం, దీనిపై ఎవరో ఫిర్యాదు చేయటంతో కువైట్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నిర్వాహకులు సర్ది చెప్పడంతో అక్కడ పోలీసులు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ వరకు జరిగిన దానికి భిన్నమైన సమాచారం సోషల్ మీడియాలోకి వచ్చింది. కార్యక్రమానికి పోలీసులు వచ్చారని, నిర్వాహకులతో పాటు రోజాను కూడా అదుపులోకి తీసుకున్నారని వైరల్ అయింది. అయితే ఈ దుష్ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ విభాగమే ఇలా చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక పక్కా సాక్ష్యం బయటకు రానప్పటికీ జగన్ పార్టీ కార్యక్రమం మీద ఫిర్యాదు చేయాలన్న ఆలోచన కువైట్ ప్రజలకు ఎందుకుంటుందన్న ప్రశ్నను వినిపిస్తున్నారు. అంతేకాదు, పోలీసులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రోజాను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా రోజాను అరెస్ట్ చేశారంటూ సాగిన ప్రచారం ఆమెను అభిమానించే వారికి, పార్టీ క్యాడర్కు తీవ్ర గందరగోళానికి గురి చేసింది. ఏమైనా రాజకీయ విభేదాలుంటే ఎవరికి వారు సరిచేసుకోవాలే, కానీ దేశం కాని దేశం వెళ్ళిన వేళ ఇంత రచ్చ చేయటం ఏమాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టుగా విదేశాల్లో జరిగే ఏపీ ఎన్ఆర్ఐ కులాల వారి మీటింగ్లు, పార్టీల వారి మీటింగ్లను రచ్చ చేయాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. రోజా అరెస్ట్ ప్రచారం వెనుక ఎవరి హస్తం అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.